మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం, జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాము. దాదాపు 65 లక్షల మందికి, 65.3 లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, పోయిన ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి కేవలం 10-15 రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఈ పెన్షన్ని 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి, ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా, పెన్షన్లు అన్నింటినీ కూడా పెన్షన్దారుల చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినయంగా మనం చేస్తామని నేను. మరి ఒక కేటగిరీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్కి 3,000 నుంచి 6,000 రూపాయలు,